ఓటర్ల ప్రక్రియ మీద తెలుగుదేశం పార్టీ దొంగే దొంగనట్టుగా చేసేదే మోసాలు వీళ్ళు మేము చాలాసార్లు కూడా చెప్పాం దొంగోట్లు ఎక్కించుకునే ఇది ఎవరికన్నా ఉందంటే కాలేజీల ఎస్టాబ్లిష్మెంట్లు ఉండి వందలాది కాలేజీలు వాళ్ళ సిబ్బందిని ఎక్కించుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది కానీ వేల ఓట్లు బయటికి చెక్కించుకునే శక్తి మాకు ఎప్పుడూ కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అని వాళ్ళు ఊరికినే మామిడి చెప్తుంటాయా అనిల్ కుమార్ యాదవ్ కన్నా కూడా వందలాది కాలేజీలు ఉన్నది మీకు అని స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పాం ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఒక పక్కేమో బురదంతా మామిడి చెల్లుతారు వైసీపీ మీద రాష్ట్రం అంతా వైసీపీ వాళ్ళు తొలగిస్తున్నారు వైసీపీ వాళ్ళు తొలగిస్తున్నారు అని కదా వీళ్ళు చెప్తుంది ఈసీ దాకా అందరి దాకా కంప్లైంట్ చేసి చెప్పింది వీళ్ళే కదా మొత్తం వీళ్ళేదో పతివ్రతలాగా వీళ్ళేదో దొంగలు అయితే అసలు దొంగలు వీళ్ళు తెలుగుదేశం పార్టీ అసలు ఓట్లు తొలగిస్తున్న అసలు దొంగలు అది వదిలేసి వైసీపీ మీద బురద చల్లుతూ గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చేసుకునే కార్యక్రమాలు వీళ్ళు చేస్తాను ఎంత ఎదవలంటే దాని మీద కూడా ఎంక్వైరీ చేయమన్నా తప్పకుండా నెల్లూరు నగరానికి సంబంధించి మేము ఎప్పుడూ మాట్లాడలా కానీ వీళ్ళే ప్రతిసారి మై దొలిగిస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఆ దొంగోట్లు వేసుకున్నారు ఈ దొంగోట్లు వేసుకున్నారు అని చెప్పి ఓడిపోయిన చేతగాని వాళ్ళంతా కూడా ఈ మాటలు మాట్లాడటం జరుగుతుంది ఈరోజు నాలుగున్నర సంవత్సరం కనిపించకుండా ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రజల్లో కార్యకర్తలు నమ్మకం లేదు ఎందుకంటే ఆడ పోటీ చేస్తాడు డబ్బులు వైసీపీకి పంపిస్తాడు వాళ్ళ నాయకులు ఓట్లు ఓడించేదానికి వాళ్ళ కార్యకర్తలని కార్పొరేటర్లను ఓడించేదానికి కాబట్టి వాళ్ళ నాయకులు వాళ్ళ కార్పొరేటర్లు అందరూ కూడా మేము పోటీ చేస్తే మమ్మల్ని ఓడించాలనుకున్న వ్యక్తికి మేము ఎందుకు సహకరించాలని ఎక్కడ సహకారం అందట్లా ఏదైనా వస్తే ఓ పాతికో యాభయో లేదో కోటిస్తే చూద్దామని పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకరో ఇద్దరో పెద్ద ప్యాకేజీలు తీసుకొని అరుస్తుంటారు నెల్లూరు నగరంలో వాళ్ళు దాన్ని మినహాయించి ఒక ఐదో పదో ఇచ్చుంటాడు దాన్ని తీసుకొని నా సావరంగా ఎన్ని వేల ఓట్లతో గెలుస్తావు అన్ని వేటలు అంటే పెయిడ్ ఆర్టిస్టులు లాగా ప్యాకేజ్ స్టార్లు కూడా ఇక్కడ కూడా ఉన్నారు స్టేట్లో ఎట్టున్నారో మన నెల్లూరు నగరంలో కూడా ఉన్నారు నిరుత్సాహంతో ప్రజలు చేతికరుచుకుంటే ఎట్ట చేయాలని చెప్పి నేను ఆ రోజు కూడా చెప్పాను సర్వేల పేరుతో అధికారులు టీచర్లు కానీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే బాగోదని చెప్పాం ఈరోజు ఇది కాదు అని చెప్పమనండి మన తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేము టూ టౌన్లో కంప్లైంట్ ఇచ్చాం నేను ఎలక్షన్ దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నాం ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇది తేలుతుంది ఖచ్చితంగా అవసరమైతే కేసు కట్టాల్సిందే అని కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మామూలుగా ఏ పార్టీకి ఆ పార్టీకి బిఎల్ఏలు ఉంటారు వైసీపీకి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటారు టీడీపీకి సంబంధించి ఉంటారు ఏ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు ఈరోజు ఆ బూత్ లెవెల్ ఏజెంట్స్ సెవెన్ ఫార్మ్ అంటే డెత్ కొన్ని వాళ్ళు అప్లోడ్ చేశారు అన్ని రిమూవల్స్ అంటే డెత్ అయితే రిమూవల్ అని ఎవరిని బతుకున్న వాళ్ళని చనిపోయినట్టుగా ఉన్నవాళ్ళని కూడా వీళ్ళేదో షిఫ్ట్ అయిపోయినట్టుగా అందుకే ఒకేసారి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇస్తే ఎంక్వైరీ చేయలేరు కదా దీన్ని తీసేయాలని చెప్పి రచ్చ చేయించండి ఈరోజు చూడండి మీకు ఉదాహరణగా 3 పేర్లు ఇస్తా 10వ నంబర్ పిఎస్ 9వ నంబర్ పిఎస్లో ఇది ఒక శాంపులే వెంకటేశ్వరంలో వెంకటేశ్వరం వైసీపీకి కంచుకోట కాబట్టి దానిలో సంబంధించిన ముస్లింలు దాంట్లో కూడా మళ్ళీ ఎదుక్కున్నారు ముస్లింలు వైసీపీకి అండగా ఉంటారు వీళ్ళు కంచుకోట కాబట్టి వాళ్ళు ఓట్లు తొలగించాలని షేక్ గౌజ్ బాషా సన్నా రమతుల్లా 10వ నంబర్ పిఎస్ ఓటర్ నంబర్ 982 పెట్టి డిలీట్ డెత్ పెట్టేశారు అప్లోడ్ చేశారు మనిషి బతుకున్నాడు 9 పిఎస్ నంబర్ 406 షేక్ మస్తాను బతుకున్నాడు డెత్ని అప్లోడ్ చేశారు ఇట్లా నెల్లూరు నగరం అంతా తీసుకుంటే కొన్ని వందల సంఖ్యలో షిఫ్ట్ల పేరుతో డెత్ అంటే ఎక్కువ డెత్లు పెడితే కష్టం కదా మళ్ళీ ఎక్కువ డెత్లు పెడితే బండారం బయటపడిపోతే మళ్ళీ ఇదొక స్కామ్ అవుతుందని షిఫ్ట్ల పేరుతో అప్లోడ్ చేసింది ఎవరు మీరు కాదా మీ బిఎల్ఏ కాదా మీరు ఆథరైజ్ చేసి సిగ్నేటరీ ఇచ్చిన బిఎల్ఏస్ కాదా ఎవరు ఓట్లు తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు
ఎవరు గెలవలేక నమ్మకం లేక ఇట్లాంటి నీచప చర్యలు పాల్గొంటుంది ఎవరు మీకు టెక్నాలజీ పేరు ఎందుకంటే మీకు తెలుసు కదా పేటెంట్ రైట్స్ అండ్ ఫీలింగ్ తెలుగుదేశం పార్టీకి టెక్నాలజీని మేమే వాడతాం అని ఈ విధంగా మోసపూరితమైన వేషాలు ఎవరు వేస్తున్నారు నెల్లూరు నగరంలో గతంలో కూడా ఎన్నికలప్పుడు నారాయణ ఓటర్లంతా కూడా నారాయణ కాలేజీలో పెట్టుకొని ఓట్లు ఎక్కించింది నువ్వు దాన్ని కూడా నేను ఎప్పుడు ఏం మాట్లాడాల ప్రజల ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు ఉంటే నువ్వు ఎక్కించినంత మాత్రం నాకేం కాదని యుద్ధం చేసినావు మళ్ళీ ఇప్పుడు ఏందిరా అంటే ఇప్పుడు ఎక్కించే ఛాన్స్ తక్కువ కాబట్టి ఈ విధంగా అలాగే కోర్ట్స్ ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక పక్క సిఐడి విచారణకి పేదలు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అసైన్మెంట్ భూములు చౌకగా 18 కోట్ల రూపాయలకు కాజేసి 6819920 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కేవలం ఎస్సీ ఎస్టీ దగ్గర 19 కోట్ల రూపాయలకు కాజేసి ఆడొక క్యాపిటల్ మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ మీద నారాయణ గారు మీ అకౌంట్లలో ఇచ్చే ఎన్ స్క్వేర్ ఎన్స్పైర్ ఎన్ స్క్వేర్ లో ఇచ్చే ఆ కంపెనీలో ఇచ్చే నేరుగా ట్రాన్స్ఫర్ అయినట్టు మీ బినామీల పేరు మీద ట్రాన్స్ఫర్ అయినట్టు స్పష్టంగా ఆధారాలతో దొరికి విచారణకి రమ్మంటే కోర్టులో ఆయన వేసిన అఫిడవిట్ నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలియాల పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలియాల రేపు మిమ్మల్ని నట్టెట్ట ముంచేసి పోతాడు ఈ వ్యక్తి మిమ్మల్ని నట్టెట్ట ముంచేసి పోతాడు నాకు నేను సీనియర్ సిటిజన్ ని నాకు 65 సంవత్సరాల వయసు ఉంది నాకు చాలా జబ్బులు ఉన్నాయి నేను చాలా సర్జరీలు తీసుకున్నాను ఆ సర్జరీలకి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అవసరము కాబట్టి నేను వచ్చి అటెండ్ కాలేను పర్సనల్ గా నేను అటెండ్ కాలేను అని చెప్పాడు ఆయనకి సర్జరీలు ఉన్నాయి ఆయనకి ఒళ్ళంతా జబ్బులు ఉన్నాయి నాకు వయసు అయిపోయింది అని చెప్పుకునే వ్యక్తి మా బాబు గారిని అరెస్ట్ చేస్తే మాత్రం రోజు నెల్లూరు నగరానికి వచ్చి దీక్షల్లో పాల్గొనేదానికి నెల్లూరు నగరంలో తిరిగి మా ప్రభుత్వం మీద విమర్శలు చేసేదానికి వైట్ కాలర్ లాగా బుద్ధిమంతుడి లాగా బయట నటిస్తూ లోపలు చేసిన దోపిడీలన్నీ బయటపడుతుంటే మా మీద విమర్శలు చేసేదానికి నెల్లూరు నగరంలో అక్కడక్కడ అక్కడక్కడ అన్ని దగ్గర కదా అక్కడక్కడ తిరగదానికి మాత్రం ఓపిక ఉందంట ఆయనకి వెళ్ళి విచారణకి వెళ్ళి కూర్చొని ఎండలో తిరగాల్సిన అవసరం లే నిలబడాల్సిన అవసరం లే కుర్చీ వేస్తారు ఎందుకురా ఎట్టో ఇనేదానికి మాత్రం చెప్పేదానికి మాత్రం ఆయనకి జబ్బులు వచ్చేసినాయంట ఆయనకి వయసు వచ్చేసిందంట ఆయనకి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అవసరం అంట ఎవరిని మోసం చేస్తున్నాడు సాక్షాత్తు కోట్లను మోసం చేసే వ్యక్తి సర్జరీలు చేసుకొని కాళ్ళు ఎత్తి ఇంట్లో పడుకొని ఉంటే ఎందుకంటే ఆపరేషన్ జరిగింది కింద కాబట్టి కాళ్ళు ఎత్తుకొని పడుకొని ఉంటే సర్లేరా నాయన కింద పడుకున్నాడు అనుకోవచ్చు కాలిత పడుకున్నాడురా పాపం అది సర్జరీని రెండు రోజులకి మూడు రోజులకి మిమ్మల్ని మీ ముందే కదా మాట్లాడుతున్నాడు దీక్షా శిబిరాలని విజిట్ చేసి తెలుగుదేశం వైసీపీని దప్పుతున్నాడు అక్కడికెక్కడికి వెళ్ళి ఇది నేంటి అంటున్నా సాక్షాత్తు న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తి విచారణకి సిద్ధం వెళ్ళి చెప్పు మేమేం చేయలేదని చెప్పు ఇక్కడ చెప్తున్నట్టే ఎందుకంటే 100 కాగితాలు పెడతారు ఏ అకౌంట్ నుంచి ఎంత డబ్బు పోయిందో మనం దొరికిపోతాం ఇది పక్కన పెడితే గతంలో మాట్లాడిన వ్యక్తిగతాలు కానీ అవి మాకు సంబంధం లేదు కానీ వాళ్ళ మరదలు చెప్పింది నిన్న మొన్న చూసా ఆయనకి ఎక్కడెక్కడ బినామీలు ఉన్నాయి నన్ను కూడా విచారణ చేస్తే నేను ఆ బండారం బయటపెడతాను అని కానీ ఇది నిన్న చేసిన అలిగేషన్ ఆయన ఎక్కడెక్కడ బినామీ ఆస్తులు ఉన్నాయి ఎవరెవరు బినామీలు ఎవరెవరు ఎక్కడ దోపిడీ చేశాడు నన్ను విచారణ చేస్తే మొత్తం చెప్తాను దయచేసి మా అధికారులు కూడా ఆయన పరిగణనలో తీసుకొని లేకపోతే ఆత మహా తల్లి ఆ తల్లే అక్క నువ్వు కూడా కోర్టులో ఇంప్లీట్ ఎట్టని అవకాశం ఉంటే న్యాయస్థానం అని వేసి అదేదైనా ఉంటే
చేసి ప్రజలకు తెలియజేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడెక్కడ ఉన్నాయని కాబట్టి వీళ్ళకన్నీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయ్యనీ కాకుండా ఊటనే వచ్చేసి ఆయన ఏదో పెద్ద మనిషిలాగా సత్యరశ్చంద్రుడికి కజిన్ బ్రదర్లాగా నీతి ఆయన ఆయన చంద్రబాబు నాయుడు ఈయన అంతా ఒకే టాన్ గుడ్డలు నిజాయితీ పరులాగా వైట్ కాలర్ క్రిమినల్స్ తెలుసు కదా విద్యార్థుల పేరుతో అక్కడ దోపిడి ఇట దోపిడి వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారే వీళ్ళు వాళ్ళు సినిమాలో చూపిస్తుంటారు బడా బడా వ్యాపారస్తులు డబ్బున్న వాళ్ళు ఏ విధంగా ముసిగేసుకొని పెద్ద మనుషుల్లా బయట చలామణి అవుతూ వైట్ కాలర్ క్రిమినల్స్ అట్లాంటి వాళ్ళు వీళ్ళు. ఇంకేం తిరుగుతాడు ఎలా ఇంకేం ప్రజలకు తిరుగుతాడా? నాకు ఆరోగ్యం బాగాలేదు ఐదు నిమిషాలు కూర్చొని చెప్పిన వ్యక్తి ఎదిరేతాడా? ఇంకా ప్రజలకేం కనిపిస్తాడు? ఇన్ఫెక్షన్ అవుతుంది కదా పోస్ట్ ఆపరేటివ్ కేర్, మళ్ళీ ఇన్ఫెక్షన్ కింద నుంచి పైకి వస్తే మళ్ళీ ఇబ్బంది కదా.